ఏడాది మంచి విజయాన్ని అందుకున్నారు విశ్వక్ సేన్. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆయన ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభించారు. యాక్షన్ కింగ్ గా తెలుగు వారికి చేరువైన అర్జున్ దర్శకత్వంలో విశ్వక్ సేన్ ఓ ప్రేమ కథ చిత్రంలో నటిస్తున్నారు. అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ఇటీవల ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమం గురువారం హైదరాబాద్ లోనే వేడుకగా జరిగింది. ప్రముఖ కథానాయకుడు పవన్ కళ్యాణ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈరోజు నా డాటర్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను, పరిచయం చేస్తున్నాను అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. దిస్ ఈజ్ మై డాటర్ ఐశ్వర్య. ఐశ్వర్య షీఈస్ డన్ హర్ బీఎస్సీ సమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. ఒక తమిళ సినిమా చేసింది, తర్వాత ఇప్పుడు లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నా డైరెక్షన్లోనే ఒక కన్నడ సినిమా చేసింది, ఇప్పుడు ఈ తెలుగు సినిమా చేయబోతుంది. సో షీఈస్ అ వెరీ వెరీ డెడికేటెడ్ యాక్టర్. సో ఎంత డెడికేషన్ను, టాలెంట్ ఎంత ఉంది, ఏముంది, ఎలా ఉంది అనేదంతా మీరు ప్రేక్షకులు, మన పత్రికోద్యములు మీరు చెప్పి మీరు మార్క్స్ ఇవ్వటమే, మీరు చెప్పిన తర్వాత అన్ని జరుగుతుంది. బట్ ఒకటి మాత్రం నేను ఐ విల్ గ్యారంటీ దట్ మీ ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం కొంచెం కూడా తగ్గకుండా కష్టపడి పనిచేస్తుంది అనే ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్ తో నేను ఈ మాట చెప్పి ఫోన్ చేసి 9 గంటలకు రమ్మన్నాడు. కుదురుడు 8:45 వస్తానన్న. అజాత శత్రు ఒక ఇన్ని దశాబ్దాలు మీరు చూసుంటారు. ఇవాళ పవన్ గారు వచ్చి చెప్పినట్టు అదేంటి మీరు ఇక్కడ అన్న పవన్ గారిని. లేదు, ఐ లైక్ దట్ మ్యాన్, ఈజ్ అ వండర్ఫుల్ గై. సో అతను పక్కన పెంచుకోవాలనిపించింది నాకు. ఐ వాంట్ టు విష్ ఇట్. అది ఆయన సంపాదించుకున్నది, ఆయన అనుభవం, ఆయన మంచితనం, ఆయన రిలెంట్లెస్ ఎనర్జీ. సినిమాలు చేయాలి, డైరెక్షన్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి అండ్ కూతురు ఎంతగా నించోవడం నిజంగా గర్వంగా ఉంది. టు బీ ఫార్ యువర్ డాటర్ ఇన్ దిస్ ఇండస్ట్రీ నాకు చాలా నచ్చింది. నా కూతురు లాంటిదే. ఐ విష్ ఓల్టీ అండ్ ఐ విల్ బీ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో. రాజ్యాశ్చర్య తస్మాత్ యజ్ఞాత్ సర్వం.